ಜಂಡಾಮನ ಬಂಗೋಲು ನಿಂದ ಜನನೇತಾ ಜಗನನ್ನ ಜಯ ಕೇತನ ಮೀ ಜಂಡ ವಯ ಸಾರು ಸಿಪಿ ಜಂಡಾ ವಾಸನ್ನೆ ಮನ ಅಂದ ತಂದೆತ್ತಿ ಕದಲುತುನ್ನಡೇ ಅನ್ನ ವಾಸನ್ನ ಗುಂಡಲ್ಲೋ ನಿಲಿಚಿ ನೋಡು ಬಾಲಿನೇ ನೀ ವಾಸನ್ನ ఎమ్మెల్యేగ మంత్రిగ సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత వంచినాడు అన్ని తానయ్యి ప్రేమెంత వంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబోడురా మరి మన మదిప్ప నోడు బాలినే నీ వాసన్న నిరుపేదలకు ఇండ్లను గట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న పంట సేలలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న అరచల్ అన్యాయం అక్రమాల అంతే చూస్తాడు ఆపదన్న వారికి అప్పుడిలా వస్తాడు ఆపదన్న వారికి అప్పుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన భారణేని ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ధ్యేయంతో వ్యూహాత్మక ఎత్తుగడులతో ముందుకు సాగుతున్నారు. గెలుపుకై కలిసొచ్చే చిన్న అంశాన్ని వదలకుండా ఎన్నికల రణరంగంలో నెగ్గేందుకై తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యర్థి పార్టీల వర్గీయులను సాధ్యమైనంత మేర తన పక్షాన నిలుపుకుంటూ ఎన్నికలకు మునిపే తన బలాన్ని ప్రదర్శిస్తున్నారు. జనార్దంతో మొదలు కాదు, జనార్దంతో చివర కాదు. మరి అదేవిధంగా నిజమైన రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఏం చేస్తారా అంటే మరి శాశ్వతంగా ఉండేటువంటి అభివృద్ధి నిజమైన రాజకీయ నాయకుడి దూరదృష్టికి తార్కాణంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి బాలినేని గారు మరి శాశ్వతంగా ఉండే నిర్మాణాలు ఈ పట్టణానికి ఎన్నో చేశారనేది మన కళ్ళు ముందు ఉన్నాయి. మరి అదే ఉరిచి చెక్ డ్యాం కావచ్చు, మలవరం డ్యాం కావచ్చు, మరి అదేవిధంగా రిమ్స్ కావచ్చు, మరి అదేవిధంగా ఒంగోలు పైప్ లైన్లు కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు. మరి ఈరోజు అనేక ఫండ్స్ వస్తున్నాయండి ఈ కార్పొరేషన్కి. మరి ఆ కార్పొరేషన్ చేసిన ఘనత బాలినేనిది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు అంటే డివైడర్ లేస్తారు, పగలు కొడతారు, ఎందుకంటే కమిషన్ కోసం రంగులేస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. ఈ రోజు అదేవిధంగా సైడ్ కాలంలో టెండర్ల కోసం డ్రైన్లు కడతా ఉంటారు. అతని అదృష్టం ఏంటంటే ఒక్క వర్షం కూడా పడలా, ఒక్క వర్షం కనుక పడుంటే ఆ డ్రైన్లు ఏంటనేది, ఆ డ్రైనేజీ వ్యవస్థ ఒక విఫలమైన వ్యవస్థగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరై అంటే ఈ దామచర్ల జనార్దన్.
ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 2 లక్షల మంది రైతాంగానికి సంబంధించి పచ్చగా ఉన్నటువంటి వ్యవస్థ. దాన్ని అతను సర్వనాశనం చేసినటువంటి పాత్ర కూడా ఎవరంటే ఈ దాంత జనార్దన్. అదే నాకు ముగ్గురు అన్నలు వాళ్ళకంటే ప్రేమతో వాసన్న అని పిలిచేవాడిని నేను వాసనని. మరలా వైఎస్ఆర్ సిపిలోకి రావటం సంతోషం కంటే నాకు పొయ్యిరొచ్చా అన్న బాధ ఉంది. నా పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళి మళ్ళీ రావడం అనేది కొంచెం బాధాకర విషయం. అయినప్పటికీ భగవంతుడు అన్నదమ్ముల అనుమతులు లాంటి మమ్మల్ని మళ్ళా ఆయన దగ్గర చేర్చినందుకు ఒక్కసారి వాసనకి భగవంతుడికి ఇద్దరికి చేతులకు నమస్కరిస్తున్నాను. ఆయన నాకు ఇచ్చిన ప్రయారిటీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా పేరుకి నేను ఆయన దగ్గర పదవి చేయలేదు కానీ ఒక ఎమ్మెల్యే కంటే అనుభవించాల్సిన పవర్ అనుభవించని చెప్పి మీ అందరికీ జవాబుగా తెలియజేస్తున్నాను. చేరికతో నూతనోత్సాహంతో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార నిమిత్తమై ఇటీవల ఒంగోలుకు వచ్చిన సందర్భంలో తమ కుటుంబం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి విధేయతకు చిహ్నంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మంత్రిని చేస్తానని ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనంద డోలికల్లో మునికి తేలుతూ రెట్టించిన ఉత్సాహంతో తమ నాయకుడు బాలినేని గెలిపించాలన్న దృఢ సంకల్పంతో శక్తి వంచన లేకుండా కష్టిస్తున్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ లేక మార్పు తీసుకొని రావాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు నా ఎడం వైపున వాసన నిల్చొని ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడే ఉత్తముడు మంచివాడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది. గెలిపించండి మంత్రిగా మీ ముందు పెడతాను వాసనను అని చెప్పి మీ అందరికీ నేను అందిస్తా ఉన్నాను. చందని దీవెన్లు చందని ఆశీస్సులు వసన పయించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నా కుడివైపున సీనన్న ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు, సౌమ్యుడు మంచివాడు, తాను కూడా మంచి చేస్తాడు అని నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు సీనన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా ఇరవై రోజుల నుంచి మీరు ముమ్మరంగా ఎన్నికలు ప్రచారం చేస్తా ఉన్నారు ఒంగోలు నియోజకవర్గంలో. ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు 2019లో మీరు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ప్రజలకు మీరు ఇచ్చే హామీలు, ముఖ్యంగా మంచినీటి సమస్య మీద పూర్తి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా డైలీ వాటర్ ఇచ్చేదానికి మేము తప్పకుండా చేస్తాం. అట్లనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా సిస్టమ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ రెండు మెయిన్ మేము గుర్తించిన సమస్యలు.
ఒంగోలు పట్టణంలో తప్పకుండా ఇచ్చేది నిర్వహిస్తామని తెలియజేసుకుంటాం. జనంలో గిరికి వెళ్ళినప్పుడు మీకు ప్రధానంగా చెప్తున్నటువంటి సమస్యలు మెయిన్గా జనం మీకు పలాను సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం, మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు? అదే కాలువలు, డ్రైనేజ్ ప్రాబ్లము ఎక్కువ ఉంది, మంచినీటి సమస్య ఈ ఎక్కువ చెప్తూ ఉన్నారు. ఈ సమస్యలు చాలా రోజుల నుంచి ఉంది, ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు, గట్టిగా సాల్వ్ చేస్తాము తెలియజేసుకుంటాం. గత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆల్రెడీ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మేము ఇచ్చేసాం, అట్లాగే వాటర్ పైప్ లైన్ కూడా తీసుకొస్తా ఉన్నాం, ఇంక 2-3 నెలల్లో వాటర్ వచ్చేస్తాయి అని చెప్పిన అంటే డ్రైనేజ్ వ్యవస్థ వర్షం పడితే తెలిసిండేది, వాళ్ళు వచ్చిన తర్వాత వర్షాలు పడలేదు కాబట్టి అసలు ఇంతమంది ఆ పరిస్థితి కనపడలే. చిన్న వర్షం పడితే డ్రైనేజ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అట్లాంటిది ఆయన వాళ్ళు ఏం చేశారు, రోడ్డు మీద కాలువ రోడ్డు మీద రోడ్లు వేసి చేస్తే తప్ప పూర్తిగా అసలు స్లమ్ ఏరియాస్ అసలు పట్టించుకునే పరిస్థితే లేదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఇక ఖచ్చితంగా జనాలు ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా కూడా మేము వచ్చి సాల్వ్ చేస్తాం. 2014 ఎన్నికల్లో నేనైతే హామీలు ఇచ్చాను, నా 5 రకాలైనటువంటి హామీలు ఇచ్చాను, అవన్నీ నెరవేర్చాను, వాటిలో ఒక పోతురాజు కాలువ పని ఒకటి ఆగిపోయింది, అది కూడా శాంక్షన్ అయ్యింది, అయిపోయినామంటే అయిపోయింది అని అంటున్నాడు. మీరేమో నేను చేయలేదంటున్నాను. ఏమి చేశారు చెప్పండి, రోడ్డు అది మేము కార్పొరేషన్ తీసుకురావడం వల్ల ఆ ఫండ్స్ వస్తే రోడ్డు మీద రోడ్లు వేసారు తప్ప ఏం చేశారు చెప్పండి? నిర్దిష్టమైన పని ఒక ఒంగోలు పట్టణం ఒంగోలు నియోజకవర్గం నిర్దిష్టమైన పని ఏం చేశాడు? మేము మెడికల్ కాలేజ్ తెచ్చాం, నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాం, ఉల్చి చెక్ డ్యామ్ కట్టాం, మల్లవరం డ్యామ్ కట్టాము, మరి ఓవర్ ట్యాంక్స్ కట్టాము, మరి ఫిల్టరేషన్ పాయింట్లు పెట్టాము, ఇవన్నీ కూడా మేము చేసాం. వాళ్ళు నిర్దిష్టమైన పని ఏం చేశాడు? వచ్చినటువంటి కార్పొరేషన్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ రోడ్ల మీద రోడ్లు వేసుకుంది ఆయన చేసింది, అదే చేసింది ఆయన డెవలప్మెంట్. మీరు మీ అధినేత పట్టుబట్టి మరి మీ పందెం నెగ్గించుకొని ఇక్కడికి ఎంపీ అభ్యర్థిగా మోకంటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చుకున్నారు, అతను తీసుకొచ్చుకున్నందువల్ల మీ బలం ఎంత పెరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఎవరిని తీసుకురావచ్చింది నాకు, నేను ఎవరిని తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారే క్యాండిడేట్ నిర్ణయించడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుంటుందని భావిస్తున్నాం. మోకంటి కుటుంబంలో మొదటి నుంచి కూడా ఒంగోలు మన ప్రకాశం జిల్లాలో మంచి పట్టు ఉంది వాళ్ళకి, కాబట్టి యాడ్ అవుతుందని కూడా భావిస్తాం. ఓకే సార్, మీరు విజయం సాధించాలని సార్ కోరుకుంటున్నాం.